బరువు తగ్గాలనుకుంటున్నారా ఆయుర్వేద గుణాలు ఉన్న బి బెటర్ వాడండి తగ్గండి ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి నమస్తే సార్ నమస్తే మ్యామ్ సార్ ఎస్పెషల్లీ గర్ల్స్ గురించి మాట్లాడాలనిపించింది నాకు ఎప్పుడైతే టీన్స్ కొస్తూ ఉంటామో ఎప్పుడైతే 8 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి అవగాహన పెరుగుతూ ఉంటుంది టచ్స్ యొక్క ఫీల్ అర్థమవుతూ ఉంటుంది మన సిచ్యుయేషన్స్లో కానీ మన కాంపౌండ్లో కానీ జరుగుతున్న ప్రతి ఒక్క దానిపైన మనకి ఏంటి అనేది ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది ఫోర్ ఇయర్స్ నుంచే మెమరీ అనేది వాళ్ళకి డెవలప్ అవుతూ ఉంటుంది గుర్తుపెట్టుకునే శక్తి ఆ భగవంతుడు ఇచ్చేస్తూ ఉంటాడు ఎస్పెషల్లీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైతే హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయో టీన్స్కి వస్తూ ఉంటామో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి సార్ పేరెంట్స్ దగ్గర నుంచి ఫ్రెండ్స్ షిఫ్ట్ అయిపోతాం సడన్గా ఎవరెవరో పరిచయాలు అవుతూ ఉంటాయి అందరినీ మన వాళ్ళని దగ్గరకు తీసుకుంటూ ఉంటాం అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటాం ప్రతిదీ షేర్ చేస్తూ ఉంటాం అమ్మ చేసిన కూర దగ్గర నుంచి నాన్న లాస్ట్ ఏం చెప్పాడు మాట వరకు షేర్ చేసుకునే ఫ్రెండ్షిప్ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో ఈ షేరింగ్ ఏదైతే ఉంటుందో అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతూ ఉంటుంది బ్యాడ్ ట్రాప్లో వెళ్ళిపోతూ ఉంటాం అబ్యూస్కి గురవుతూ ఉంటాం ఎమోషనల్ ట్రామా వెళ్ళిపోతూ ఉంటుంది దాంతోపాటు చాలామంది మన పైన వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ తీసుకోగలగా శక్తి ఆడపిల్లలకు చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది కొంతమంది వాటిని తీసుకోలేరు కొంతమంది వాటిని లైఫ్ లాంగ్ మోస్తూ ఉంటారు కొన్ని కొన్ని మూవీస్ మనం చూసుకుంటే వాటిలో కూడా మనకి చాలామంది డైరెక్టర్స్ చాలా గొప్పగా చూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సో దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటాము అండ్ పేరెంట్స్ కాకుండా తర్వాత మన లైఫ్లోకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫ్రెండ్ వాళ్ళ తర్వాత అన్నీ షేర్ చేసుకుంటాం ఒకనొక టైంలో తల్లికి తండ్రికి కూడా చెప్పమేమో కానీ ఫ్రెండ్కి మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయం చెప్తూ ఉంటాము అదే ఫ్రెండ్ ఒకవేళ రాంగ్ కనెక్షన్ అయితే రాంగ్ పర్సన్ అయితే పరిస్థితి ఏంటి ఏ విధంగా ఫ్రెండ్షిప్ని చూస్ చేసుకునే ముందు ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలి ప్రతి ఆడపిల్ల అంటారు అబ్బాయిని కానివ్వండి అమ్మాయిని కానివ్వండి ఇక్కడ ఫ్రెండ్షిప్ అంటే ఎవరైనా సరే సో ఏ విధంగా ఉండాలి అంటారు మ్యామ్ ముఖ్యంగా ఒక అమ్మాయి జీవితం నాకు తెలిసినంతవరకు అబ్బాయి ఇప్పుడు మనం మాట్లాడుకు పర్టికులర్గా ఒక అమ్మాయి తన నెక్స్ట్ అంటే అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి ఈ రిలేషన్స్ దాటి ఒక ఫ్రెండ్ దగ్గర ఎలా అసలు ఆ ఫ్రెండ్ని ఎలా చూస్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు పాయింట్స్ చెప్తాను ఫస్ట్ది అమ్మాయి జీవితం గాజుబొమ్మ లాంటిది అంటారు చాలామంది అంటారు ఏం సార్ అమ్మాయిని అంత గాజుబొమ్మని ఎందుకు అంటారు అబ్బాయిలు ఎందుకు అంటారు లేకుంటే అమ్మాయిలు ఎందుకు అంత సెక్యూరిటీగా చెప్తారంటే సీరియస్ చెప్తారు అమ్మాయిలు చిన్నతనం నుంచి ఊహ తెలిసి ఆ ఎమోషనల్ స్ట్రెంత్ పెరుగుతూ హార్మోనల్ చేంజెస్ బిహేవియర్ సైకలాజికల్ అన్ని చేంజెస్లో చిన్నప్పుడు ఏదన్నా ఒక మానసిక గురైతే అది జీవితాంతం తన వెంటాడుతూ ఉంటాం మా దగ్గరికి వచ్చే కౌన్సిలింగ్ కేసులో అమ్మాయిలు పర్టికులర్గా డిప్రెషన్లోనో లేకుంటే ఏదో ఒక సైకలాజికల్ కేసులు వస్తే మేము వాళ్ళ కౌన్సిలింగ్ చేసేటప్పుడు మాకు తెలిసే షాకింగ్ న్యూస్లు ఏంటంటే చిన్నప్పుడు ఎక్కడో ఒక ఫ్రెండ్ వల్ల ఇంట్లో ఒక పర్సన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఎమోషనల్గా తన మైండ్ని ఇంకా ట్రిగ్గర్ చేస్తూ తన జీవితాన్ని ఎప్పటికి ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది మీరు అన్నట్టు సినిమాలో కూడా ఈ మధ్య మీకు గుర్తు లవ్ స్టోరీ అనే సినిమా దాంట్లో హీరోయిన్ పల్లవి వాళ్ళ బాబాయ్ వరుస అయిన పర్సన్ ఎప్పుడో చిన్నప్పుడు టచ్ చేసిన తన మైండ్లో అదే ట్రిగర్ అవుతూ ఎప్పుడు కనపడినా తెలియకుండా తన బాడీలో షివరింగ్ స్టార్ట్ అయిపోయి పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి ఇది దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అందుకే అమ్మాయిలు పర్టికులర్గా జాగ్రత్త వహించాలి నాకు అందుకే నేను ఎప్పుడు చెప్తాను అమ్మాయి జీవితం ఒక అర్థం లాంటిది మీరు ఫ్రెండ్లో ఫ్రెండ్ అనే పదాన్ని తీసేయండి మీరు ఇంకో అర్థాన్ని ఒక మిర్రర్ని మీరు సెర్చ్ చేసుకోవాలి మీ మిర్రర్ని మీరు సెర్చ్ చేసుకోవాలి కానీ ఆ మిర్రర్ చాలా జాగ్రత్తగా ఉండాలి మిర్రర్ పగిలిపోతే ఏమవుతుందా చాలామంది చెప్తారు ఏముంది అతికిచ్చేయచ్చు లేవు మామూలుగా అని చెప్పి కానీ ఒక్కసారి మీ లైఫ్లో కానీ ఇక్కడ చూసే ఆడియన్స్ అందరినీ కొడతారు మీ లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎంత తీసేయాలన్నా కూడా ఇప్పటికీ మైండ్లో క్యారీ చేస్తూ అది వ్యక్తి అవ్వచ్చు సిచ్యువేషన్ అవ్వచ్చు ఏదైనా సరే ఇప్పటికీ క్యారీ చేస్తూ దాన్ని అలాగే గుర్తొచ్చినప్పుడల్లా గుండెల్ని పిండేస్తూ కంట్లో కన్నీళ్ళు తిరుగుతూ ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో జరుగుంటే ఎస్ అని కామెంట్ చేయండి ఎప్పుడైనా అంటే గుండె కూడా నాకు తెలిసి ఒక సెన్సిటివ్ పార్ట్ దానికి ఎమోషన్స్ ఏదైనా రాంగ్గా జరిగితే అది అలాగే బ్రేక్ అయిపోతుంది ఇప్పుడు మీరు అమ్మాయిలు పర్టికులర్గా ఈ రోడ్ నుంచి మీరు వెతకాల్సిందే తెలుసా ఒక మిర్రర్ని వెతకండి మిర్రర్ ఏంటి సార్ ఆ మిర్రర్ అంటే నేను చెప్తాను ఇప్పుడు నాన్న దగ్గర ఉంటే మనకి చాలా సేఫ్గా ఉంటుంది అమ్మ దగ్గర ఉంటే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది చెల్లి దగ్గర ఉంటే ఆ టామ్ అండ్ జెర్రీ నేచర్తోనో లేకుంటే తమ్ముడో అలా ఉంటుంది అలాగే అస్సలు మీరు ఫ్రెండ్ సెర్చ్ చేసుకోవడం ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చను ఇప్పుడు నాకు ఎటువంటి ఫ్రెండ్ కావాలి ఫస్ట్ పే పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ అయింది మీకు ఎటువంటి ఫ్రెండ్ కావాలి ఇప్పుడు సార్ నాకు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇంట్లో నాకు కావాల్సిన అటెన్షన్ టైం దొరకట్లేదు సార్ ఎవడన్నా ఒకడు కరెక్ట్గా ఒక మిర్రర్ లాగా పర్సన్ ఉంటే నా బాధని వ్యక్తపరచుకునే విధంగా ఉంటే నాకు బాగుంటుంది సార్ అర్థం ముందు ఏం చేస్తామండి నవ్వితే నవ్వుతాం బాధపడితే బాధపడినట్టు కనపడుతుంది మనం ఏ ఎక్స్ప్రెషన్ చూపిస్తామో ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది ఎగ్జాక్ట్లీ నాకు అటువంటి పర్సన్ ఒక ఫ్రెండ్ లాగా ఉంటే నేను అతనికి ఆ పెయిన్ షేర్ చేసుకోగలుగుతాను నేను ఆ అటెన్షన్ తీసుకోగలుగుతాను అని చెప్పి అనుకుంటాం కానీ ఇక్కడే చాలా పెద్ద మిస్టేక్ జరుగుతుంది మీకు లేదు మా దగ్గరికి పోలీస్ స్టేషన్లో వచ్చిన కేసెస్ చాలా వరకు కౌన్సిలింగ్ అని పంపిస్తారు దాంట్లో పాపం నేను చెప్పేదేముంది ఇక్కడ జనరల్గా చూసే ఆడియన్స్ కూడా సినిమాల్లో కూడా చూపిస్తారు అమ్మాయిలు ఎవరైతే తన పెయిన్ని వేరే ఫ్రెండ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ఈ అమ్మాయి వచ్చి ఆ ఫ్రెండే కదా అని నమ్మి నాకు ఇంట్లో అసలు డబ్బులు అవసరం డబ్బులు సరిపోవట్లేదు మా నాన్న అడిగి నాకు కుదరట్లేదు అని చెప్పగానే ఏ బలిదానిరా నేను తీసుకెళ్తానని చెప్పి వేరే విధంగా తన నెగిటివ్గా అడిక్షన్ అడిక్షన్ సైడు లేకుంటే తన చేత చేయకూడని తప్పులన్నీ తను చర్చిస్తున్నాను ఎందుకంటే తన నెగిటివ్ ఏంటో తనకు తెలిసింది తన పెయిన్ ఏంటో తెలిసింది చూసారా వెంటనే ఆ పెయిని నెగిటివ్గా వాడుకున్నారు అది ఫస్ట్ మీరు చేయాల్సింది మీకేం కావాలి మీకు ఒక ఫ్రెండ్లో ఒక మిర్రర్లో ఏం కావాలి నేనైతే ఏం చేస్తాను తెలుసా నాకు ఫైనాన్షియల్ నీడ్స్ ఏం లేవు నాకు ఎప్పుడైనా ఈ పర్సన్ ఇల్లు ఉండాలి చెప్పి మిమ్మల్ని నెగిటివ్గా మీ పెయిన్ని రాంగ్ వేలో ప్లెజర్ ఇచ్చే పర్సన్ మాత్రం ఎప్పుడు చూస్ చేసుకోకండి ఓకే పెయిన్ని రాంగ్ వేలో ప్లెజర్ ఇచ్చే మీకు ఏదో చక్రం సినిమా నాకు బాగా ఇష్టం చక్రం సినిమా దాంట్లో అమ్మాయిలు అప్పటిదాకా బాగానే ఉంటారు స్కూల్ చదివే పిల్లలు మ్యామ్ ఇది సినిమా మాత్రమే కాదు రియాలిటీలో ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ చాలా దగ్గరలో ఉంది ఇండియాలోనే ఉంది చాలా దగ్గర అమ్మాయిలు స్కూల్లో చదువుతూ ఉంటారు ఆ అమ్మాయిలకి ఏంటంటే హే ఇది కాదు నీకు మంచి డ్రెస్ కొనిస్తా మంచి అప్పీరెన్స్ చూపిస్తానని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఇమేజ్ అట్రాక్షన్ అపీరెన్స్ చూపించేసరికి ఆ తెలియక ఆ పిల్లలు ఎందుకంటే అది కొత్త ప్రపంచం కొత్త కొత్తగా ఉంటుంది రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు కనుక ఆ పిల్లలు ఆ టీనేజ్ పిల్లలు అమ్మాయిలు నాకు వాట్ ఎవర్ మై డాడ్ వాస్ గివింగ్ దట్ సఫిషియంట్ నాకు కావాల్సింది ఇలాంటివి కాదండి నాకు కావాల్సింది ఒక స్నేహంలో నేను కోరుకునేది ఇది మాత్రమే ఒక మిర్రలు నేను కోరుకునేది అని చెప్పి ఫస్ట్ ఉండాల్సింది అంటే మీ క్లారిటీ ఉండాలి అమ్మాయికి అందులో అబ్బాయిలు ఎట్టైనా నాకు సంబంధం లేదు కానీ అమ్మాయిలు ఫస్ట్ చేయాల్సిన పని ఈ టైంలో ఉండే ఎమోషనల్ డ్రామాస్ కానీ ఇవన్నీ మీరు బయటికి రావాలి ఈ ఎమోషనల్ ట్రాప్లో మిమ్మల్ని యూస్ చేసుకొని రేపటి రోజు జస్ట్ ఇమాజిన్ ఏదన్నా జరగరాని సంఘటన ఒకటి జరిగి అసలు తీసుకోలేం సార్ ఒక్కసారి అది బ్రేక్ అయింది అనుకోండి అర్థం బ్రేక్ అయితే మళ్ళీ ఒక్కసారి చాలా సినిమాలు కూడా చూపిస్తుంటారు ఒక లేడీ నడుస్తున్నప్పుడు అర్ధాలన్నీ అక్కడ పెట్టేస్తుంటే మన ఇమేజెస్ ఒక యాభై అరవై కనపడతాయి మన మన ఇమేజ్ అక్కడ మీరు కూడా ఎప్పుడైనా అర్థం పగిలినప్పుడు చూడండి ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్కలా కనపడతాం సార్ అంటే చూసే విధానం మనల్ని మళ్ళీ సమాజం ఎలా చూసి ఇవన్నీ కూడా ఉంటాయి అదంతా పక్కన పెడితే మీలో ఎంతమంది అమ్మాయిలు ఒక్క చిన్న విషయం ఒక అన్నయ్య అడుగుతున్నాను మీలో ఎంతమంది సార్ నా లైఫ్లో నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే ఆ అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ రాంగ్గా ఫ్రెండ్షిప్ చేసి నేను చాలా కోల్పోయింది సార్ నాకు ఇప్పటికీ ఆ పెయిన్ నేను క్యారీ చేస్తున్నాను ఆ రోజు అక్కడ ఏదో చిన్న మిస్టేక్ చేశారని ఎవరైనా ఉంటే ఒక్కసారి చెప్పండి చాలా కేసెస్లో జరుగుంటాయి మేము దయచేసి మీ టీవీ అనే రిమోట్ మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది అలా కూడా మీరు వెతుక్కునే పర్సన్ ఎలా ఉండాలంటే పెయిన్ నుంచి హ్యాపీనెస్కి కన్వర్ట్ చేసేవాడై అమ్మాయినా అబ్బాయినా మిర్రర్ అనే పర్సన్ పెయిన్ నుంచి హ్యాపీనెస్ కన్వర్ట్ చేసేవాడిన ఉండదు కానీ పెయిన్ నుంచి ఎమోషనల్ ట్రాప్లోకి తీసుకెళ్లే పర్సన్ మాత్రం అవ్వకూడదు ఎగ్జాక్ట్లీ సెకండ్ది మీకు ఫైనాన్షియల్ నీడ్స్ లేకుంటే మీ నెగిటివ్స్ అన్ని వాళ్ళు పాజిటివ్గా వాడుకునే పర్సన్స్ కూడా మీ మిర్రర్లో ఉండకూడదు ఆ మిర్రర్ పర్సనాలిటీలో ఉండకూడదు ఇలా ఫస్ట్ మీరు మీకు ఏమేమి కావాలో రాయండి ఒకవేళ మీకు కన్ఫ్యూషన్ ఉంటే ఒక బెస్ట్ పార్ట్ ఉంది నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నువ్వు నాకు ఇప్పుడు పది సంవత్సరాలు వచ్చింది పది సంవత్సరాలు నన్ను చూస్తున్నావు నాకు ఎలాంటి పర్సన్ ఉంటే ఒక అమ్మాయి అంటే నాకు ఫ్రెండ్గా నాకు సూట్ అవుతారు ఏ క్వాలిటీస్ నేను చూస్ చేసుకోవాలని చెప్పి అడగండి తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వాళ్ళు ఫస్ట్ మీకు చెప్తారు నీకు టైం సెన్స్ ఫాలో అయ్యాలంటే నీకు బాగా ఇష్టం నీతో పాటు ఫన్గా జోవియల్గా ఉంటే నీకు బాగా ఇష్టం అలా కొన్ని క్వాలిటీస్ ఎప్పుడు ఆ క్వాలిటీస్ నెతకండి అలాంటి పర్సన్ని ఒక మిర్రర్ లాగా సెలెక్ట్ చేసుకొని జీవితంలో దయచేసి గుర్తుపెట్టుకోండి కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మన అమ్మా నాన్నకి చెప్పుకోలేని సందర్భాల్లో మీరు ఎప్పుడైతే వెళ్ళి ఈ ఫ్రెండ్కి సో కాల్డ్ మిర్రర్ చెప్తారు మిర్రర్ అని ఎందుకు అంటున్నా అంటే నా రిఫ్లెక్షన్ నా సోల్ అది అటువంటి సోల్ మిర్రర్ స్ట్రాంగ్గా మీకు బలం అవ్వాలి కానీ మిమ్మల్ని బ్రేక్ చేసే విధంగా మాత్రం బలహీనత మాత్రం చేయకూడదు చాలా మంది ఈరోజు అమ్మాయిలు నష్టపోవడానికి కారణం ఆ బలహీనతల్ని వాళ్ళు బలంగా మార్చుకొని ఈ అమ్మాయిని ఇంకా నాశనం చేస్తున్నారు ఆ భయంతోనే తల్లిదండ్రులు ఎక్కడ పిల్లలు చెడు చెడుసవాసాల్లోకి వెళ్ళిపోతారని చెప్పి ఆ భయంతో అమ్మాయిల్ని ఇంకా ఇంట్లో కూర్చోబెట్టేసి వీళ్ళు వెళ్తే మళ్ళీ ఎక్కడ పాపం తెలియదు పాపకి పాపం తెలియదు తన బయలాజికల్ చేంజెస్ కానీ ఫిజికల్ చేంజెస్ కానీ సైకలాజికల్స్ తెలియక అవతల వాళ్ళు ఈ అమ్మాయి జీవితంతో ఆడుకుంటే దానివల్ల నా కూతురు ఏదైనా నష్టపోద్దన్న భయంతో కంచెస్తున్నారు ట్రూ సార్ సో ఆ ఒక్క విషయంలో మాత్రం దయచేసి అమ్మాయిలు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మాకు వచ్చే కౌన్సిలింగ్ కేసులో చాలా వరకు మీరు నేను చెప్పేది అబద్ధం అనుకోండి మీరే కావాలంటే డిప్రెషన్ కేసెస్లో కానీ లేకుంటే అమ్మాయిలు పడే సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ చెప్పి కొట్టి చూడండి లిస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా చైల్డ్హుడ్లో కానీ చిన్న చిన్న ఇన్సిడెంట్లో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏవో ఒక తెలియని ఎమోషనల్ ట్రాప్లో పడిన ప్రతిసారి బాధపడేది ఎవరంటే ఆడపిల్లలు అలాంటి మహాశక్తులు ఆడవాళ్ళు వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ప్రపంచాన్ని నడిపించగలుగుతారు అటువంటి వాళ్ళ కోసం ఈరోజు నుంచి మీ మిర్రర్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి వేరే వాళ్ళు బ్రేక్ చేసే విధంగా ఉండకూడదు అది ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా మీకు సపోర్ట్ లాగా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకు అంటే ఎస్పెషల్లీ ఆడపిల్లల విషయంలో చాలా చేంజెస్ చూస్తూ ఉంటాం సార్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క వ్యక్తులు మనకు పరిచయం అవుతూ ఉంటారు ఒక్కొక్క పాత్రని పోషిస్తూ ఉంటారు ఫస్ట్ చిన్నపిల్ల పాత్ర నుంచి చూసుకుంటే అక్క చెల్లి అమ్మ వదిన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలకు వాళ్ళు షిఫ్ట్ అవుతూ ఉంటారు అటువంటి ప్రాసెస్లో ఏదైతే ఎమోషనల్గా కానివ్వండి లేకపోతే అబ్యూస్ కానివ్వండి ఇలాంటివి జరిగినప్పుడు ఆ ట్రోమా నుంచి బయటపడడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది సార్ ఎవరికి చెప్పాలో తెలియక ఉక్కిరి అవుతూ ఉంటారు ఫ్యామిలీలో చెప్తే వాళ్ళు ఎక్కడ భారం తీసుకుంటారు అంటే వాళ్ళు ఎక్కడ ఆలోచిస్తారన్న భయంతో వాళ్ళలో వాళ్ళు పెట్టేసుకొని ఏదన్నా ఇన్స్టెంట్ చూసినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు అలాంటివి మళ్ళీ రిపీట్ అయినప్పుడు వాళ్ళు పడే వేదన ఓన్లీ వాళ్ళ పిల్లోకి ఆ బిడ్డకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఇలాంటి పాయింట్స్ మనం మాట్లాడడం వల్ల ఎంతో కొంత క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటూ ఉంటుంది ఎవరైతే ఒకవేళ రాంగ్ ట్రాప్కి మేము వెళ్తున్నామేమో అనే వాళ్ళు కూడా ఒక్కసారి చెక్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు కానీ ఒక చిన్న విషయం అండి మనము ఇప్పుడు ఒక డ్రెస్ కొనాలంటే మనం చెక్ చేస్తాం ప్రతి విషయానికి చెక్ చేసే మనం ఒక ఫ్రెండ్ని ఒక టీనేజ్ గర్ల్ ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకొని ఒక మిర్రర్ లాగా తను ఎందుకంటే తన బ్రేక్ చేస్తే నా హార్ట్ బ్రేక్ అవుతుందని తెలిసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందుకని ఖచ్చితంగా మీ పేరెంట్స్ అంటారు మంచి వాళ్ళని స్నేహితులుగా ఎంచుకోండి ఎంచుకోండి ఎందుకంటారంటే గుర్తుపెట్టుకోండి అది వాళ్ళ కోసం కాదు మీకోసం సో టీనేజ్ గర్ల్స్ అందరికి కూడా చెప్తున్నాను మీరు ఒక లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అనుకోండి అక్కడ నుంచి మీరు ఎంచుకునే స్నేహం వల్లే మీ జీవితం ఎదుగుదల ఇది ఎక్కడ కూడా మనకి సిలబస్ లో చెప్పలేదు కేవలం నాకు తెలిసి ఇప్పుడు ఇలాంటి వీడియోల ద్వారా టీవీ ద్వారా ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఏదైతే తల్లిదండ్రులు వాళ్ళకి చెప్తున్నారో ఎప్పుడు మనం తల్లిదండ్రులు చెప్తుంటే మా అమ్మ రోజు చెప్తుంటుందా అనుకుంటారు కనీసం దీని ద్వారా ఒక్కరైనా ఆలోచించి ఈసారి అటువంటి ఎమోషనల్ ట్రామాకి వెళ్ళి సమాజంలో మీరు బాధపడకూడదు అన్న ఒక విషయంతోనే ట్రూ Thank you, sir. Thank, Thank you. you so much. Thank you.